Welcome back. Telangana lo vyavasaya etara aastula registration prakriya gandaragolanga marindi. Online vidhanamlo registration kosam janam pedda sankhyalo slot booking ku poti padadam server down samasya talettindi. Chala chotla janam ibbandulu paddaru. Registration prakriya pai prabhutvam nunchi adhikarulaku saraina margadarshakalu lekapodamu gandaragolanki dari teesindi. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 4 నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో పిటిషన్లు పరిష్కారం కానందున పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అడ్వాన్స్ స్లాట్ బుకింగ్స్ మొదలు పెట్టారు. కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ముందుగా స్లాట్ బుకింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీటీఐఎన్ సంఖ్య లేని వారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. 2 రోజుల్లోనే పీటీఐఎన్ సంఖ్య ఇస్తామని చెప్పారు. ఆన్లైన్ లేదా చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవచ్చని వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ నెంబర్ 1800599478 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ వెబ్సైట్ ద్వారా వ్యవసాయం భూమి కోసం ఎట్లా చాలా సింపుల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. అదే పద్ధతిలో ఇట్లా కూడా బాయర్ సెల్లర్ అన్ని డీటెయిల్స్ పెట్టడానికి, ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టడానికి ఇది అవకాశం ఉంటుంది. ఏది ఒక ప్రాపర్టీ చేయడానికి అక్కడ టిపిన్ అంటే తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్, లేకపోతే పిటిన్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేకపోతే అసెస్మెంట్ నంబర్ ద్వారా ఈ స్లాట్ బుకింగ్ చేయవచ్చు. ఎవరి దగ్గర ఇది లేనప్పుడు ఈ వెబ్సైట్లో దానికోసం కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేస్తే ఇమీడియట్గా హైకోర్టు ఆదేశం వరకు 2 రోజుల్లో వాళ్ళకే కూడా పిటిఎన్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభమని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రయత్నిస్తున్న ప్రజల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో తొలి రోజు సర్వర్లు మొరాయించడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున జనం ఇబ్బందులు పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, సర్వర్ డౌన్ కారణంగా చాలామంది నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇది స్లాట్ బుకింగ్ చేయాలని మనం ఆన్లైన్లో ఇక్కడ చూస్తూ ఉంటే మాత్రం సిస్టంలో అది దాని యొక్క ఆప్షన్ మాత్రం మనకు విజిబుల్ లేదు. అక్కడ అది స్లాట్ బుక్ చేయాలంటేనేమో ఫస్ట్ చెక్ స్లిప్ కొట్టాలండి, తర్వాత మనం చాలాన్ కట్టింది జనరేట్ చేసిన తర్వాత అప్పుడు మనం స్లాట్ బుకింగ్ అవుతుంది. ఆ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతలేవండి. స్లాట్ బుకింగ్ గురించి చాలా మంది చెప్పుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే డిస్ప్లే అవ్వట్లేదు.